యూపీలో సామాన్య ప్రజలపై ప్రభుత్వ దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. ప్రతి భారతీయుడికి ఆహారపు హక్కు ఉందన్నారు. మోదీ పాలనలో పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాయబరేలిలో రేషన్ షాపుకు వచ్చిన వీరేంద్ర కుమార్ అనే దళితుడిపై ఇద్దరు హోంగార్డులు విచక్షణరహితంగా కొట్టారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతావా అంటూ దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక గాంధీ షేర్ చేశారు. దళిత సోదరులపై విచక్షణరహితంగా దాడి చేసే ధైర్యం పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు ప్రియాంక. ఉత్తరప్రదేశ్లో సామాన్య ప్రజలపై ప్రభుత్వ దాడులు పెరిగిపోయాయని ఆరోపించారు కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ. రేషన్ కోసం వచ్చిన వ్యక్తిపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు. ప్రతి భారతీయుడికి ఆహారపు హక్కు ఉందన్నారు. మోదీ పాలనలో పోలీసులు బీజేపీ గుండాల్లా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. రాయబరేలిలో రేషన్ షాప్కు వచ్చిన వీరేంద్ర కుమార్ అనే దళితుడిపై ఇద్దరు హోంగార్డులు విచక్షణరహితంగా కొట్టారు. ప్రభుత్వం ఇచ్చే రేషన్ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా మాట్లాడతావంటూ దాడి చేశారు. ఈ వీడియో వైరల్ కావడంతో ప్రియాంక గాంధీ షేర్ చేశారు. దళిత సోదరులపై విచక్షణరహితంగా దాడి చేసే ధైర్యం పోలీసులకు ఎక్కడి నుంచి వచ్చిందని ప్రశ్నించారు ప్రియాంక.